హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పుదీనా రైస్ చూస్తారు. సో ఈ పుదీనా రైస్కి కావాల్సిన పదార్థాలు సగం క్యారెట్, ఒక ఉల్లిపాయ, అలాగే కొన్ని జీడిపప్పు పలుకులు, చెక్క, లవంగాలు, అలాగే రెండు మిరపకాయలు. నేను నా రుచికి తగ్గట్టుగా తీసుకున్నాను. కొంచెం అల్లం, వెల్లుల్లి, అలాగే ఇవి డబుల్ బీన్స్ అని, ఈ గింజలు సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. ఇవి ముందు రోజు రాత్రే నానేసుకోవాలి. నానేసినాక అవి ఇలా కనిపిస్తాయి, బాగా ఉబ్బిపోయి పెద్దగా అయిపోతాయి. సో నానేసినవి ఇవి, అవి మనకు మార్కెట్లో దొరికేవి. సో ఇవి డబుల్ బీన్స్ అని, ఈజీగా దొరుకుతుంది సూపర్ మార్కెట్లలో. అలాగే పుదీనా, ఒక కప్ అంతా పుదీనా తీసుకున్నాను. నానేసిన డబుల్ బీన్స్ని కుక్కర్లో వేసి కొన్ని నీళ్లు వేసి 3 విజిల్స్కి ఉడికించుకోవాలి. ఈ డబుల్ బీన్స్ విడిగా ఉడకవు, కుక్కర్లోనే ఉడికించుకోవాలి. మిక్సీ జార్లోకి అల్లం, వెల్లుల్లి, అలాగే మిరపకాయలు, చెక్క, లవంగాలు, అలాగే కడిగి ఉంచుకున్న పుదీనా కొంచెం నీళ్ళేసి పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. ఇక్కడ కావాలంటే కొంచెం చింతపండు కూడా వేసుకోవచ్చు, లేదంటే ఒక టమాటో కూడా వేసుకోవచ్చు. నేనేం వేయట్లేదు ఇక్కడ. సో ఇవన్నీ వేసి పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టి నూనె వేసుకోవాలి. నూనె, నెయ్యి కూడా వేసుకోవచ్చు కావాలంటే. తర్వాత జీలకర్ర చిటపట్లాడాక జీడిపప్పు జస్ట్ ఒక నిమిషం అంతా వేయించి, తర్వాత తరుక్కున్న ఉల్లిపాయల్ని 1 నిమిషం వేయించి, తర్వాత తరుక్కున్న క్యారెట్, అలాగే పసుపు కూడా వేసేసి బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గడానికి కనీసం 3 నుంచి 4 నిమిషాలైనా పడుతుంది క్యారెట్ అండ్ ఉల్లిపాయలు మగ్గడానికి. తర్వాత ఉప్పు, ఇక్కడే తగినంత ఉప్పు అయినా వేసేసుకోవచ్చు, లేదంటే అన్నం కలిపేటప్పుడైనా వేసుకోవచ్చు. తర్వాత ఉప్పు వేసి 3 నుంచి 4 నిమిషాలు మగ్గించాలి. తర్వాత ఉడికిపెట్టుకున్న డబుల్ బీన్స్ గింజలు వేసేసి, తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదా పుదీనా, ఆ పేస్ట్ కూడా వేసేసి మొత్తం నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు కూడా దీన్ని మగ్గనివ్వాలి. సో ఇలా అయిపోవాలి, ఫుల్ డ్రై లాగా అయిపోవాలి. తర్వాత అన్నం వేసి కలుపుకోవాలి. సో ఇక్కడ కావాలంటే కొంచెం రుచి చూసి ఉప్పు కూడా వేసి కలుపుకోవచ్చు. సో పుదీనా రైస్ రెడీ అయిపోయింది. ఈ డబుల్ బీన్స్ గింజలు వేసి ఈ రైస్ చేస్తే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే నా వీడియోస్ని షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళతో. అలాగే సింపుల్ లివింగ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching. Bye-bye.